లేదా బావి నీటికి మూలమని లేదా చెరువు కొలను నీటికి మూలం అని అనుకుంటారు ఒక ఉష్ణమండల దేశంలో నది నీటికి మూలం కాదు అది నీరు వచ్చి చేరుకునే గమ్యస్థానమే మనకున్న ఒకే ఒక నీటి వనరు ఏంటంటే వర్షం అదొక్కటే మనకి నీటి వనరు సో సాధారణంగా ఈ దేశంలో సంవత్సరానికి నలభై ఐదు నుండి దాదాపు అరవై రోజులు వర్షం కురుస్తుంది భారీ పరిణామంలో నీరు కిందకు వస్తుంది ఇలా వచ్చిన నీటిని నేలలో పట్టి ఉంచగల సామర్థ్యం మీదనే సంవత్సరంలో ఎన్ని రోజులు నదులు పారతాయి అనేది ఆధారపడి ఉంటుంది ఈ నీటిని పట్టి ఉంచగలిగితే మన నదులు మూడు వందల అరవై ఐదు రోజులు పారతాయి లేదంటే నీరంతా వెళ్ళిపోతుంది అది యాభై వంద రోజుల్లోనే అందువల్లనే నదులు ఎండిపోతున్నాయి కాబట్టి ఈ నీటిని పట్టి ఉంచడం ఎలా మనకున్న ఒకే ఒక మార్గం వృక్ష సంపద ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు ప్రపంచవ్యాప్తంగా నా ప్రధాన లక్ష్యం ఇదే ఐక్యరాజ్య సమితితో సహా మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు వీరందరికీ నచ్చ చెప్తున్నాం ఈ నీటిని డ్యామ్లతోనో చెక్ డ్యామ్లతోనో బ్యారేజ్లతోనో పట్టి ఉంచలేము ఇవన్నీ అవసరాలకు సరిపోతాయి కానీ వీటితో నీటి సంపదని వృద్ధి చేయలేము నీటిని పట్టి ఉంచగలగ ఒకే ఒక మార్గం వృక్ష సంపదే నేను వృక్ష సంపద లేదా అడవులు అన్నప్పుడు భారతదేశంలో అడవులను విస్తరించే అవకాశమే లేదు మన జనాభా ఇప్పుడు నూట ముప్పై కోట్లు రెండు వేల ముప్పై కల్లా మనం నూట యాభై కోట్లు అవుతామని అంచనా కాబట్టి భూమి అవసరం చాలా ఎక్కువ అడవులను విస్తరించే అవకాశమే లేదు మిగిలిన ఒకే ఒక మార్గం ఆగ్రో అంటే అడవుల్ని జీవనోపాధిగా ఉపయోగించుకోవడం సంపద కోసం అడవులను పెంచడం ఆర్థిక కారణాల కోసం అడవులను పెంచడం ఇప్పుడు ఆగ్రో ఫారెస్ట్ మారే రైతులకు సహాయంగా కొన్ని పనులు చేయాలి ఒకటేంటంటే మొక్కలు భారీ ఎత్తున మొక్కల అభివృద్ధి పన్నెండు సంవత్సరాల్లో రెండు వందల నలభై రెండు కోట్ల చెట్లను నాటాలని చూస్తున్నాం ట్రీస్ అంటే బిలియన్ చెట్లు మీరు ఎంత భారీగా ఏదైనా చేయాలనుకుంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది దానితో పాటు కొంత చురుకుదనం కూడా అవసరం సాధారణంగా నేను ఎవరిని విమర్శించడానికి ప్రయత్నించడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి దీనికి అవసరమైన చురుకైన యంత్రాంగాలు ఉండవు కాబట్టి తమిళనాడులో తమిళనాడు రాష్ట్రం అంతట్లో మాకు ముప్పై రెండు నర్సరీలు ఉన్నాయి నర్సరీస్ అక్రాస్ తమిళనాడు మేము గత పద్దెనిమిది సంవత్సరాల్లో మూడు వందల యాభై లక్షల చెట్లను నాటాం అంతా మాశ్రమతోనే స్వయంగా అంటే ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం ఒక ప్రజా ఉద్యమంగా ఇప్పుడు దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి మా దగ్గర దీనిని విస్తరించడానికి తగిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఇవాళ కల్చర్ ఉంది టెక్నాలజీలు ఉన్నాయి అన్నీ వీటన్నిటినీ సమీకరించి పెట్టాము మేము చేసే చాలా కార్యక్రమాలు దీనితో సహా కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొనకపోతే ఇది సాధ్యం కాదు ఇది వ్యక్తిగతంగా చేసేది కాదు ఇది కేవలం నా పనో మీ పనో లేదా ఇక్కడ ఉన్నవారి పనో కాదు ఇది ఈ తరం మొత్తానికి చెందిన పని ఈ తరం ప్రజలుగా మనం ఈ గ్రహం మీద అతిపెద్ద భాగాన్ని హరించేశాం ఇంతకు ముందు ఏ తరము మనంతగా వినియోగించుకోలేదు అందుకే నా ఆలోచన ఏంటంటే నేను చనిపోయేలోపు సాధ్యమైనంత వరకు పరిష్కరిద్దాం అప్పుడు రాబోయే తరాల వారు వెనక్కి చూసి మనల్ని బాధ్యతారహితమైన తరంగా భావించరు ఒక విధంగా మనం అదే దురదృష్టవశాత్తు ఎందుకంటే యాభై ఏళ్ల క్రితం నేను చూసిన కావేరి లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు ముందు తరం వారు మనకి కావేరీని ఎలా ఇచ్చారు అది ఇప్పుడు ఎలా ఉంది ఇలానే తర్వాతి తరానికి మనం అందించామంటే మనం ఒక వినాశకరమైన తరం అవుతాం మనం వినాశకరమైన తరం అవ్వకూడదనే నా ప్రయత్నం దీన్ని పరిష్కరిద్దాం మనకు సాధ్యమైనంత వరకు మనం చేయాల్సింది మనం చేయలేదు అని అనిపించుకోకూడదు ఎందుకంటే మన జీవితంలో మనం చేయలేనిది మనం చేయలేకపోతే అది సమస్య కాదు కానీ మనం చేయగలిగిన దాన్ని చేయలేకపోతే అది వైఫల్యం అవుతుంది నేను విఫలం అవ్వాలని అనుకోవడం లేదు ఈ తరం ప్రజలు విఫలం అవ్వకూడదు మనం చేయగలిగినదల్లా చేయాలి ఇదే నా ప్రయత్నం కానీ ఇప్పుడు ముఖ్యమైన పని ఏమిటంటే మనం డెబ్బై రెండు కోట్ల మొక్కలను వచ్చే నాలుగేళ్లలో నాటాలి నాలుగేళ్లలో ఇన్ని మొక్కలు నాటాలంటే ఈ రెండేళ్లలో మొక్కలను పెంచాలి నాలుగేళ్లలో నాటడం పూర్తవ్వాలి అప్పుడే మనకున్న పన్నెండేళ్ల ప్రణాళిక ప్రకారం వెళ్ళగలుగుతాం చూడండి నా జీవితంలో ఈ దశలో పన్నెండేళ్ల ప్రణాళిక అనేది మంచి ఆలోచన కాదు కానీ నేను అది చేపట్టాను దాన్ని ఇరవై ఏళ్ళు చేయకండి దయచేసి పన్నెండేళ్లలో పూర్తి చేయండి నా జీవితంలో చివరి దశను నేను కొంచెం గాల్ఫ్ ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ గడపాలనుకుంటున్నాను